హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు అయితే నేను ఒక హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్ అయితే తయారు చేశాను అనమాట, ఆర్డునో అయితే యూజ్ చేసుకొని. అంటే రీసెంట్ వీడియోస్లో కమెంట్స్ చేస్తున్నారు అనమాట, లైక్ హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్ చేయండి అని. కాబట్టి నేను ఒక హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్ అయితే తయారు చేశాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిన్ టు పిన్ కనెక్షన్స్తో పాటు అండ్ కోడింగ్తో పాటు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు ఒక డీటెయిల్డ్గా మీ తయారు చేసుకోవడానికి అన్నీ అర్థమయ్యేలాగా అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందాక, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అని. సో ఇదే అనమాట మనం తయారు చేసిన హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అవుట్పుట్ వన్స్ మొత్తం అంతా అరేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లుక్ దీన్ని. ఈ రోబోట్కి యూజ్ చేసిన కాంపోనెంట్స్ మొత్తం అయితే చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్లీ మనకి కావాల్సింది ఏంటంటే ఆర్డునో యూనో బోర్డు అయితే కావాలన్నమాట. నేను యూనో R3 బోర్డు అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ మోటార్స్ కంట్రోల్ చేయడానికి మనకు ఒక మోటార్ డ్రైవర్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఒక మోటార్ డ్రైవర్ అయితే తీసుకున్నాను. మనం ఇక్కడ అల్ట్రాసానిక్ సెన్సర్ అయితే యూజ్ చేసాం కదా, సో దాన్ని మూవ్ చేయడానికి అయితే మనకి ఈ సర్వో మోటార్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో దట్ మనకు ఒక ఫీల్ అయితే ఉంటుంది, ఇది స్కాన్ చేయడానికి రొటేట్ అయినట్టు అయితే ఉంటుంది అనమాట. ఈ సర్వో మోటార్ అయితే యూజ్ చేశాను నేను దానికోసము. నేను ఒక అల్ట్రాసానిక్ సెన్సర్ అయితే తీసుకున్నాను అనమాట, దాంతోపాటు ఒక హోల్డర్ కూడా తీసుకున్నాను. దానికి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాను అనమాట దాన్ని. అండ్ దాంతోపాటు ఒక 2 IR సెన్సర్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నేను ఒక 4 BO గేర్ మోటార్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ ప్రాజెక్ట్ కోసము. అండ్ దాంతోపాటు ఒక 4 రబ్బర్ టైర్స్ అయితే తీసుకున్నాను. వీటినన్నింటినీ పవర్ ఇవ్వడానికి అయితే నేను ఒక 7V బ్యాటరీ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ఎడలు తయారు చేసుకుని అంటే ఒక షార్ట్ అయితే పెట్టాను, దాన్ని చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ బ్యాటరీ అయితే తీసుకున్నాను అనమాట వీటన్నిటికి పవర్ ఇవ్వడానికి. అండ్ వీటినన్నింటినీ అసెంబ్బల్ చేయడానికి ఒక ఫ్రేమ్ కావాలి కాబట్టి నేను ఈ ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది నేను మేకర్ బజార్లో అయితే పర్చేజ్ చేశాను, అరౌండ్ 179 సంథింగ్ ఏమో పర్చేజ్ చేశాను అనుకుంటా మేకర్ బజార్లో. సో ఇది ఈ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఈ ఫ్రేమ్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుందని అయితే నేను ఈ ఫ్రేమ్ అయితే యూజ్ చేశాను అనమాట. దీనివల్ల ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయితే ఎదురైంది నాకు. సో అది నేను వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే మనకి BO మ్యాటర్స్ అయితే ఈ ఫ్రేమ్కి అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. నా దగ్గర స్క్రూస్ ఎలాగో లేవు కాబట్టి ఏం చేస్తానంటే నేను ఫుల్గా గ్లూ అయితే వేసి అంటించేసుకుంటాను దీన్ని ఈ ఫ్రేమ్కి. చూడవచ్చు నేను ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకుని ఫుల్గా గ్లూ అయితే వేసి అంటించేసుకుంటాను అనమాట 4 మోటార్స్ని. నేను ఆల్రెడీ వేర్ మోటార్స్కి వైర్స్ అయితే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను అనమాట ముందుగానే. కాబట్టి నాకు ఇప్పుడు వైర్స్ యాడ్ చేసుకునే పని లేదు, డైరెక్ట్గా నేను ఈ మోటార్స్ని డైరెక్ట్గా ఫ్రేమ్కి అయితే గ్లూ అయితే వేసి అంటించేసుకుంటాను అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మన అడ్డినో బోర్డు ఉంది కదా, దానికి అయితే డబుల్ సైడెడ్ టేప్ వేసి మన ఫ్రేమ్కి అయితే అంటించేసుకుంటాను. వన్స్ ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత ఇంకా మన మోటార్ డ్రైవర్ షీల్డ్ ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాను అనమాట. మనకి డైరెక్ట్గా పిన్ టు పిన్ అయితే చెక్ చేసుకుని ఈ విధంగా పుష్ చేసామంటే ఇది దీనిపైన అయితే సెటిల్ అయిపోతుంది అనమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా. సో అన్ పిన్ కనెక్షన్స్ అయితే ప్రాపర్గా కనెక్ట్ అయిపోతాయి అనమాట ఈ షీల్డ్కి డైరెక్ట్గా. మనం పైన నుంచి అయితే మిగతా అవన్నిటికీ యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఈ డ్రైవర్ షీల్డ్ యూజ్ చేయడం వల్ల. మోటార్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లోంచి ఇది ఉంది చూసారు, ఇది మనకి ఫస్ట్ మోటార్ అవుతుంది అనమాట. ఇండ్ ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది, ఇది 4 అవుతుంది అనమాట. ఆ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్. మీరు సరిగ్గా గమనించండి, ఇది ఫ్రంట్ ఫ్రేమ్ అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉంది చూసారు, ఇది మనకి ఫస్ట్ మోటార్లా కనెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది సెకండ్ మోటారు, అండ్ ఇది థర్డ్ మోటార్, అండ్ ఇది 4th మోటార్. ఆ విధంగా అయితే నేను ఇక్కడ డ్రైవర్ షీల్డ్ ఉంది కదా అక్కడైతే కనెక్ట్ చేసుకున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట అక్కడ M1 అని, M2 అని, M3 అని, M4 అని కనిపిస్తుంటుంది అనమాట డ్రైవర్ షీల్డ్. కాబట్టి అక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. అక్కడ మీరు స్క్రూస్ అయితే టైట్ చేసుకుని వైర్స్ అయితే పర్ఫెక్ట్గా బిగించేసుకోండి, సో దట్ మనకి మూవ్ అవ్వకుండా లేకుండా వచ్చేయకుండా ప్రాపర్గా అయితే ఉంటుంది అనమాట. నేను వన్స్ మోటార్ వైర్స్ బిగించుకున్న తర్వాత నేను కింద అయితే ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా, వీటిని అలైన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కిందకి అయితే తీసుకుని టేప్ అయితే వేస్తాను, సో దట్ అక్కడ ప్రాపర్గా అయితే ఉంటాయి వైర్స్, మనకి ఎలాంటి అడ్డం లేకుండా అలాంటివి ఏం లేకుండా. వన్స్ డ్రైవర్ షీల్డ్ నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వో మోటార్ ఉంది కదా, ఆ సర్వో మోటార్ అయితే ఈ విధంగా ఫ్రంట్లో నేను గ్లూ అయితే వేసి అంటించేసుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా ఫుల్గా గ్లూ అయితే వేసి నేను ఈ విధంగా సర్వో మోటార్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. వీటికైతే మనం IR సెన్సర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఒక 2 PVC షీట్స్ అయితే కట్ చేసుకున్నాను సొన్నగా. వీటిని ఏం చేస్తానంటే ఈ విధంగా సైడ్కి ఫ్రేమ్కి ఉంది కదా, ఈ ఫ్రేమ్కి అయితే నేను గ్లూ అయితే వేసి అంటించేస్తాను అనమాట ఈ 2 షీట్స్ని. ఈ విధంగా అంటించుకున్న తర్వాత నేను IR సెన్సర్స్కి డబల్ సైడ్ టేప్ అయితే వేసి ఈ PVC షీట్స్కి అయితే అంటించేసుకుంటాను అనమాట. సో దట్ ఆ 2 ఈ విధంగా ఉంటాయన్నమాట ఫ్రంట్లో మనకు చూడడానికి, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట మనకి ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ పక్కన. ఈ విధంగా ఒక రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అయితే ఈ విధంగా అంటించేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి అల్ట్రాసోనిక్ సెన్సర్ ఉంది కదా, దానికి హోల్డర్కి నేను ఈ సర్వో మోటార్కి క్లిప్పింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆల్రెడీ స్క్రూస్ అయితే వేసుకుని టైట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా. సో ఇది ఇలాగా పైన అయితే క్లిప్ అయిపోతుంది అనమాట.
వన్స్ అంటిచ్ చేసుకున్న తర్వాత ఇవే అనమాట మనం మెయిన్గా అటాచ్ చేసుకోవాల్సినటువంటివి. ఇప్పుడు మనకి కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి నేను కొన్ని జంపర్ వైర్స్ అయితే తీసుకున్నాను. ఈ జంపర్ వైర్స్ అయితే తీసుకుని మన ఐఆర్ సెన్సర్స్ ఉన్నాయి కదా వాటికి, అండ్ అలాగే అల్ట్రాసానిక్ సెన్సర్స్ ఉన్నాయి కదా వాటిలన్నిటికీ నేను జంపర్ వైర్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. వాటిని నేను మనకి ఇక్కడ మోటార్ డ్రైవర్ షీల్డ్ ఉంది కదా అక్కడైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అల్ట్రాసానిక్ సెన్సర్ కానీ లేకుంటే ఐఆర్ సెన్సర్స్ ఉన్నాయి కదా వీటన్నిటికీ పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 5 వోల్ట్ అయితే పవర్ ఇవ్వాలి కదా, అది మనకి ఇక్కడ మోటార్ డ్రైవర్ షీల్డ్ ఇక్కడ మనకి పిన్స్ ఉన్నాయి చూసారా, మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకి 5 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అన్నిటికీ లైక్ ఐఆర్ సెన్సర్స్ కానీ లేకుంటే అల్ట్రాసానిక్ సెన్సర్స్ కానీ మూడింటికి కలిపి మనం ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే కనెక్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న పిన్స్కి మనం పవర్ అయితే ఇస్తున్నాం బేసిక్గా వాటికి అనమాట. కాబట్టి ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. అండ్ సిగ్నల్ పిన్స్ ఉంటాయి కదా, ఈ ఐఆర్ సెన్సర్స్ సిగ్నల్ పిన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మనకి ఇక్కడ A0 నుంచి A5 దాకా పిన్స్ ఉన్నాయి చూసారు, అక్కడైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట కన్సిక్వెంటివ్గా. నేను మీకు డయాగ్రామ్ అయితే వేస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకుని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్ కనెక్షన్స్ అనమాట. అంటే మనకి వీటన్నిటికీ పవర్ ఇవ్వడానికి మనం పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుంటాము, అలాగే వీటి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి మనం ఈ ఇక్కడ A0 to A5 పిన్స్ ఉన్నాయి కదా అక్కడైతే కనెక్ట్ చేసుకుంటాం అనమాట ఆ సిగ్నల్ పిన్స్ని. అక్కడ అది ఏ సిగ్నల్ పిన్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలో నేను డయాగ్రామ్లో అయితే మెన్షన్ చేశాను. సో దాన్ని చూసి అయితే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా. వన్స్ మనం ఆ సిగ్నల్ పిన్స్ అండ్ వాటి పవర్ పిన్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి సర్వో పిన్ కనెక్టర్ ఉంది కదా, దాన్ని అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్లోని సర్వో మోటార్కి సంబంధించిన పిన్స్ ఉన్నాయి కదా పాజిటివ్ అండ్ నెగిటివ్ సిగ్నల్ పిన్, అక్కడైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ మనం మోటార్ వైర్స్ కానీ కనెక్ట్ చేసుకున్నాం అంటే మనకి నేను ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా జిప్టై అయితే వేసుకున్నాను అనమాట. మనకి చూడడానికి కొంచెం లుక్ బాగుంటుంది, కొంచెం క్లమ్జీగా లేకుండా కొంచెం లుక్ బాగుంటుంది అని ఈ విధంగా అయితే నేను జిప్ట్ అయితే వేసాను అనమాట దీనికి. మనం కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా మనకి బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ పవర్ ఇచ్చామంటే మనకి అన్నిటికీ పవర్ వస్తుంది అనమాట. బట్ బిఫోర్ దట్ మనం వీటికి దీనికి కోడింగ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఆర్డునో బోర్డ్కి. కాబట్టి నేను ఏం చేస్తానంటే యూఎస్బీ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకొని కోడ్ అయితే అప్లోడ్ చేస్తాను దీనికి. మీకు ఈ స్కెచ్ ఫైల్ అండ్ డయాగ్రామ్ ఫైల్స్ నేను ఏం చేస్తానంటే గూగుల్ డ్రైవ్లో అయితే అప్లోడ్ చేసి ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో దట్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని వచ్చి మీరు ఈ కోడ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఈ స్కెచ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఆర్డునో ఐడి ఉంది కదా దాని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట మనకి ఈ కంప్లీట్గా ఇది ఇవన్నీ రన్ చేయడానికి. అంటే మీరు ప్రీవియస్గా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే మాత్రం మీరు ఈ లైబ్రరీస్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటారనమాట, కాకపోతే మీకు అయితే అవసరం లేవు. లేదు ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారనుకుంటే మాత్రం మీకు కంపల్సరీగా కొన్ని లైబ్రరీస్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం ఇక్కడ మోటార్స్ అయితే యూస్ చేస్తున్నాం కదా, బీఓ గేడ్ మోటార్స్ అండ్ సర్వో మోటార్తో పాటు అల్ట్రాసానిక్ సెన్సార్ అవన్నీ యూస్ చేస్తున్నాం కదా, వీటినన్నిటిని అర్థం చేసుకోవడానికి మనం బ్రీఫ్గా కొంచెం డీటెయిల్డింగ్ అయితే ఇస్తున్నాం అనమాట ఆర్డునో ఐడికి. సో దట్ ఆ సాఫ్ట్వేర్ అర్థం చేసుకుని వీటి కంట్రోల్స్ అన్ని మనకి ఇస్తున్నాం అనమాట మనం కంట్రోల్ చేసుకునే విధంగా. ఈ లైబ్రరీస్ ఎలా వర్క్ అవుతాయంటే సింపుల్గా మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా కంపోనెంట్స్, ఆ వాటినన్నిటిని ఒక బ్రీఫ్ డీటెయిలింగ్ అయితే మనం ఆ లైబ్రరీస్ ద్వారా ఆర్డునో ఐడికి అయితే ఇస్తున్నాం అనమాట. సో దట్ అది ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఆ లైబ్రరీ అనేది. కాబట్టి మనకి మీకు ఏ లైబ్రరీని ఇన్స్టాల్ చేయాలో అర్థం కాకపోతే మాత్రం సింపుల్గా ఏం చేస్తారంటే కోడ్ని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్ అయితే వస్తుంది అనమాట కింద, మీరు ఇక్కడ చూస్తే నో సచ్ ఫైల్ డైరెక్టరీ అని మీకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూసారా. మనకి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూసారా, ఈ నేమ్ మీరు కాపీ చేసుకొని మీరు సెట్ చేశారంటే మీకు ఆ లైబ్రరీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ లైబ్రరీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఆర్డునో ఐడిలోకి. వన్స్ ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకున్నారంటే మనం ఈజీగా మన స్కెచ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆర్డునోకి అయితే. చూసారు ఇక్కడ నాకు నో సచ్ ఫైల్ డైరెక్టరీ అని వచ్చిన ప్రతి ఒక్క లైబ్రరీ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట మీకు క్లియర్గా, బట్ నేమ్స్తో సహా మెన్షన్ చేస్తాను ఇక్కడ. దాన్ని అయితే చూసుకొని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందో. సో వన్స్ ఆ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ బటన్ కానీ హిట్ చేశారంటే వన్స్ మనకి కోడ్ కంప్లీట్గా అప్లోడ్ అయిపోతుంది అనమాట. వన్స్ మనం కోడింగ్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉందన్నమాట. ఇది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ ఫ్రేమ్ యూస్ చేయడం వల్ల నాకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ వచ్చిందని. అదేంటంటే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఫ్రేమ్ యూస్ చేయడం అనమాట. మీరు ఈ ఫ్రేమ్ యూస్ చేయకుండా ఏదైనా ఒక ప్రాపర్ పీవీసీ షీట్ యూస్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. ఈ ఫ్రేమ్ అయితే యూస్ చేయొద్దండి, నేను అస్సలు రికమెండ్ చేయను దీన్ని. నేను ఇదేదో కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అనుకుని ఈ ఫ్రేమ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. బట్ కాకపోతే మనకి కోడింగ్ అంతా ప్రాపర్గా వర్క్ అయింది అండ్ మోటార్స్ అన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి నేను ఇలానే వదిలేస్తాను. కాబట్టి ఒకసారి టెస్ట్ చేపిస్తాను చూడండి. వన్స్ మనకి ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే ఉన్నాయి కదా, నేను సపరేట్ స్విచ్ అయితే పెట్టుకోలేదు అనమాట బ్యాటరీ ప్యాక్కి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వైర్ ఉంది కదా దీన్ని కనెక్ట్ చేయగానే మనకి దీనికి పవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా వన్స్ కనెక్ట్ చేయగానే మనకి
సర్వో మోటార్ అనేది సెర్చింగ్ అయితే స్టార్ట్ చేసింది చూడొచ్చు. ఈ విధంగా సెర్చ్ అయితే చేస్తున్నాం అనమాట. మనం సెర్చ్ చేసిన తర్వాత మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్కి సిగ్నల్ డిటెక్ట్ అవ్వగానే మనకి మోటార్స్ అనేవి రన్ అవుతా ఉన్నాయి చూడొచ్చు. మనకి ఆన్ అవ్వగానే మనకి సర్వో మోటార్ అనేది స్కానింగ్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. మనం స్టార్ట్ అవ్వగానే మనకి ముందర ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ని ఫాలో అయిపోతుంది అనమాట. ఇది అంటే మనకి కంప్లీట్గా ఒక 10-30 సెంటీమీటర్స్ రేంజ్లో ఏ ఆబ్జెక్ట్ ఉన్నా దాన్ని అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఇది మన హ్యాండ్ అనే కాదు, మనం దీని ముందర ఏ ఆబ్జెక్ట్ పెట్టినా సరే దాన్ని అయితే ఫాలో అవుతుంది అనమాట. ఇది చూడొచ్చు, నేను ఆన్ చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు చూడొచ్చు నేను ఈ వైర్ కనెక్ట్ చేయగానే మళ్ళీ మన సర్వో మోటార్ అనేది తిరగడం స్టార్ట్ అయింది చూసారా, ఒక సెర్చింగ్ లాగా పడుతుంది అనమాట. ఇది కొంచెం చూడొచ్చు మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ ముందు ఏదైనా డిటెక్టర్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మోటార్స్ అనేది రన్ అవుతాయి అనమాట. అక్కడికి వెళ్ళడానికి మనకి మోటార్స్ అన్ని ప్రాపర్గా రన్ అవుతున్నాయి చూడొచ్చు. మనకి 4 మోటార్స్ ప్రాపర్గా అయితే రన్ అవుతున్నాయి అనమాట. మనం డిటెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాయి చూడొచ్చు. మనకి 4 మోటార్స్ అయితే రన్ అవుతా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది అన్నమాట ఈ హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్ అయితే. ఇది ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఈ ఫ్రేమ్ యూస్ చేయడం అనమాట. ఈ ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మోటార్స్ అనేది ముందుకు పుష్ చేయలేకపోతుంది అనమాట. దానివల్ల ఇది ముందుకైతే వెళ్ళట్లేదు. మనసు వన్స్ పిక్ చేసుకున్న తర్వాత మనకి మోటార్స్ అన్ని ప్రాపర్గా రన్ అవుతున్నాయి మీరు చూడొచ్చు. కాబట్టి మీరు తయారు చేసేటప్పుడు అయితే ఈ ఫ్రేమ్ అయితే యూస్ చేయద్దండి, కొంచెం ఫ్లాట్గా ఉన్న ఫ్రేమ్ అయితే యూస్ చేయండి, మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రోబోట్లో మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అంటే నేను ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ యూస్ చేయడం వల్ల నాకు ఈ రోబోట్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనమాట. దానివల్ల నేను మీకు డీటెయిల్గా మీకు డెమో అనేది చూపించలేకపోయాను. కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా లిఫ్ట్ చేసినప్పుడు అయితే మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ ముందు మన హ్యాండ్ పెట్టినప్పుడు మన మోటార్స్ అన్ని రన్ అవుతాయి అనమాట ప్రాపర్గానే. కాబట్టి నేను కంప్లీట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు, కోడింగ్ అని అవంతా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అనమాట. మీరు తయారు చేసుకున్నప్పుడు అయితే ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ అయితే యూస్ చేయొద్దండి, అది నా రికమెండేషన్ అయితే. ఏదైనా ఫ్లాట్గా పీవీసీ షీట్ కానీ లేకుంటే ఎండిఎఫ్ షీట్ కానీ వాటిని యూస్ చేయండి, మనకి పర్ఫెక్ట్గా అయితే రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you so much for watching my video and stay tuned for my next video.